తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంకువరం మండలం శంకువరం గ్రామంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2021-2022 విద్యా సంవత్సరానికి 6-11 తరగతుల్లో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శంకువరం కస్తూర్బాయి గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ వైరత్నం తెలిపారు. కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, 7వ తరగతికి 5 సీట్లు, 8వ తరగతికి 1 సీటు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంపీసీ 40 సీట్లకు విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు. అనాథ పిల్లలు, బడిబయట పిల్లలు, డ్రాఫౌట్స్, పేద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఎస్పీడి అమరావతి నుంచి ఎస్పీడి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అడ్మిషన్స్ 2021-22 గాను అడ్మిషన్స్ ఓపెన్ చేయమని 6th, 7th, 8th క్లాసెస్లో ఉండేటి వేకెంట్ సీట్స్, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఫిల్అప్ చేయమని జాయింట్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశానుసార ప్రకారం కేజీబీవీ శంకువరంలో 6th క్లాస్ ఏమో 40 సీట్స్, 7th క్లాస్ ఏమో 6 సీట్స్, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ ఓన్లీ ఒక గ్రూప్ మాత్రమే ఉంది, ఈ ఎంపీసీ గ్రూప్లో 40 సీట్లు అడ్మిషన్స్ చేయడానికి అనుమతి ఇచ్చి ఉన్నారు. కేజీబీవీ శంకువరం ఇన్ఛార్జి ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి. అమరావతి నుంచి జాయింట్ డైరెక్టర్ గారు ఇచ్చిన జాయింట్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం 2021-2022 గాను అడ్మిషన్స్ ఓపెన్ చేయమని చెప్పారు. 6th క్లాస్ 40 సీట్స్, 7th క్లాస్ 6 సీట్లు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 40 ఎంపీసీ గ్రూప్ మాత్రమే ఉంది, ఎంపీసీ గ్రూప్లో 40 సీట్స్ అవైలబుల్గా శంకువరం కేజీబీవీ శంకువరంలో అవైలబుల్గా ఉన్నాయండి. ఏపీ ఇదేంటంటే ఆన్లైన్ ద్వారాగా మాత్రమే అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సైట్ అడ్రస్ ఏంటంటే కనుక apkgpv.apcfss.in వెబ్సైట్ ద్వారాగా మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గాను శంకువరంలో ఉండే శంకువరం మండలానికి సంబంధించిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి, నెక్స్ట్ అదర్ మండలాలకి ప్రిఫరెన్స్ ఇస్తారు.